వెజ్ లవర్స్ కోసం చికెన్ పకోడీని తలపించే లాంటి మష్రూమ్ పకోడీ. వీటి బెనిఫిట్స్ ఏంటంటే హై సోర్స్ ఆఫ్ విటమిన్ డితో పాటు ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది, వెయిట్ లాస్లో యూజ్ అవుతుంది అండ్ బీపీని కూడా తగ్గిస్తుంది. ఇలా చాలా ఉన్నాయి. ముందుగా మష్రూమ్స్ని నీట్గా వాష్ చేసుకుని చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకుని ఒక బౌల్లో యాడ్ చేసుకోండి. అందులో మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ కారం, పావు టీ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 3 టేబుల్ స్పూన్స్ శనగపిండి మరియు 3 టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేసుకుని కలుపుకోండి. కన్సిస్టెన్సీని బట్టి కార్న్ ఫ్లోర్ ఆర్ శనగపిండి యాడ్ చేసుకుంటూ కలుపుకోండి. 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 3 పచ్చిమిరపకాయ ముక్కలు, 2 రెండు మల్లి కరివేపాకు, కొంచెం జీడిపప్పు వేసుకుని బాగా కలుపుకోండి. కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని హీట్ అయ్యాక మష్రూమ్స్ని వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. అవి గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోండి. అలానే మిగతాయి కూడా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన వాటిలోకి కరివేపాకు, పచ్చిమిరపకాయ ఫ్రై చేసుకుని వేసుకుంటే శ్రీశైల మష్రూమ్ పకోడీ రెడీ. ఇవి వేడిగా ఉన్నప్పుడు తింటే క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.